టీ-షర్ట్ ధరించి అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్ ఇచ్చారు. టీ-షర్ట్ ధరించి సభకు హాజరు కావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ ఆ ఎమ్మెల్యేను సభలో నుంచి బయటికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన గుజరాత్ అసెంబ్లీలో సోమవారం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడసామ టీ-షర్ట్ ధరించి సభకు హాజరు కావడంపై శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేది అభ్యంతరం వ్యక్తం చేశారు. షర్ట్ లేదా కుర్తా ధరించి సభ్యులు సభకు హాజరు కావాలని సూచించారు. సభతో వారి హుందాతనాన్ని సభ్యులు కాపాడుకోవాలని కోరారు. వారం రోజుల క్రితం ఇదే రకమైన సూచన చేసినా పట్టించుకోకపోతే ఎలా అని తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన విమల్ను ఉద్దేశించి అన్నారు. అయితే స్పీకర్ ఆదేశాలపై విమల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. టీ-షర్ట్ ధరించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. తాను టీ-షర్ట్ ధరించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, ప్రజలను ఓట్లు అడిగానని అన్నారు. టీ-షర్ట్ ధరించి ఓట్లు అడిగిన నన్ను ప్రజలు గెలిపించారని చెప్పుకొచ్చారు. ఇలా చేయడం ద్వారా తన ఓటర్లను అగౌరవపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ తరువాత స్పీకర్ స్పందిస్తూ, మీరు మీ ఓటర్లను ఎలా ఓట్లు అడిగారో నాకు తెలియదు. మీరు స్పీకర్ ఆదేశాలని అగౌరవపరుస్తున్నారు. మీరు ఎమ్మెల్యే అయినందున సభకు సరైన దుస్తులు ధరించి రావాల్సి ఉంటుంది, కానీ మీరు అలా చేయలేదు. ఇది ప్లే గ్రౌండ్ కాదు, ఇక్కడ కొన్ని ప్రోటోకాల్స్ అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక విమల్ సభలో నుంచి వెళ్లకపోవడంతో గార్డులు ఆయనను బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే విమల్ను 3 రోజుల పాటు సభ నుంచి బహిష్కరించే ప్రతిపాదనను బీజేపీ మంత్రి ఒకరు సభ ముందు ఉంచారు. అయితే ఇది సున్నితమైన అంశం కావడంతో ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. సభకు హాజరయ్యే సమయంలో ధరించే దుస్తుల విషయంలోని నియమాలు పాటించేలా విమల్ను ఒప్పించాలని కాంగ్రెస్ సభ్యులకు ముఖ్యమంత్రి కోరారు. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా ఈయన కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. తన యాక్టింగ్ తో ఆడియన్స్ కు దశావతారం చూపించిన లోకనాయకుడు, భారతదేశంలో పుట్టిన ఆస్కార్ స్థాయి నాయకుడు. ప్రస్తుతం ఈయన మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈయన అన్నా డిఎంకే డిఎంకే తరఫున కాకుండా తృతీయ ప్రత్యామ్నాయంగా ఎన్నికల్లో బరిలో దిగారు. తాజాగా జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన కోయంబత్తూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంతేకాదు, తాజాగా ఈయన సోమవారం అక్కడి నుంచి తన ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్లో తనకు 176 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నాడు. అందులో స్థిరాస్తులు 131 కోట్లు, చరాస్తులు 45 కోట్లుగా తెలిపారు. ఇక లండన్ లో 2 కోట్ల 50 లక్షలు విలువ చేసే ఇల్లు, 2 కోట్ల 70 లక్షల లగ్జరీ కారు, 1 కోటి విలువైన బిఎండబ్ల్యూ కారు ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు, తనకు 49 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక విద్యార్హత విషయానికి వస్తే 8వ తరగతి చదువుకున్నట్టు తెలిపారు. కమల్ హాసన్ 2018 ఫిబ్రవరిలో ఈయన మక్కల్ నీతి మయం అనే రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించి 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఈయన పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఈసారైనా కమల్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.